नमस्ते वेलकम टू जेटीवी न्यूज़ गुड़िवाड़ा नेनु मौनिका बुलेटिन मुंदुगा हेडलाइंस चूदा एडव वार्ड लो 9 लक्षल रूपायल व्ययंतो ड्रैनेज पनुलकु भूमि पूज निर्वहिंचिन शासन सभ्युलु कोडालि नानि प्रति गड़पकि वेल्लि प्रभुत्वं अंदिंचे संक्षेम पधकालनु पूर्ति स्थायिलो विवरिंचडं जरुगुतुंदनि तेलिपिन एम्मेल्ये టిడ్కో జగనన్న కాలనీల పనులపై జరుగుతున్న అవకతవకలను బయటపెట్టేందుకు 3 రోజులు ఆ ప్రాంతాలలో పర్యటిస్తారని తెలిపిన జనసేన నాయకులు బురగడ్డ శ్రీకాంత్ పేదవారికి అందించే ఉచిత ఇళ్లలో అనేక అక్రమాలు జరిగాయంటూ మండిపడ్డ జనసేన నాయకులు గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 7వ రాష్ట్ర మహాసభలో మహాసభలో భారీగా పాల్గొన్న కార్మిక సోదరులు యూనియన్ జాతీయ నాయకులు గుడివాడా 7వ వార్డులో ఎమ్మెల్యే కొడాలి ఆధ్వర్యంలో రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే నాని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నేడు 2వ రోజు 7వ వార్డులో గడపగడపకు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కొడాలి నాని నిర్వహించడం జరిగింది. తొలుత పుల్లలపాడు వంతెన వద్ద 9 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొడాలి నాని భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానంలో ఎమ్మెల్యే నాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ నాయకులు అధికారులతో కలిసి ఎన్టీఆర్ కాలనీ చింతల కాలువ రోడ్డు పుల్లలపాడు వంతెన రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాని ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మచిలీపట్నం నియోజకవర్గం పర్యవేక్షకులు మండలి హనుమంతరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలెటి చంటి, వైసీపీ నాయకులు చుండూరి శేఖర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, పెద్ది కిషోర్, మెరుగుమాల కాళీ, సచివాలయ ఉద్యోగులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు దాదాపు ఆల్మోస్ట్ ఎక్కిపోయి కరెంట్ కూడా కరెంట్ గుడివాడ మండలం జగనన్న హౌసింగ్ కాలనీలో 12వ తేదీ శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుడివాడ నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు బురగడ్డ శ్రీకాంత్ తెలియజేశారు.
కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలో జరుగుతున్న మోసాలను లబ్ధిదారుల కష్టాలను ప్రపంచానికి తెలియజేస్తామని శ్రీకాంత్ తెలియజేశారు. పేదలందరికీ ఇల్లు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ పేదలను అనేక రకాలుగా మోసాలు చేస్తోందని ఈ మోసాలను బయటపెట్టేందుకు గాను 3 రోజుల పాటు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సందు పవన్, కె గంగాధర్, వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రేపు 12, 13, 14 జగనన్న ఇల్లు పేదవాళ్ళ కన్నీళ్లు అనే కార్యక్రమం ద్వారా ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి పేదవాని ఇంటి కల అయినటువంటి నెరవేరుస్తామని చెప్పి ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటించిందో అలా ఏదైతే ప్రకటించిన విధంగా మొన్న జూన్కి 18 లక్షల గృహాలని ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా ఒక గృహాన్ని కూడా ఒక ప్లాట్లను కూడా ఎవరికి కూడా పేదవానికి ఇచ్చిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అనేకమంది జనవాణి కార్యక్రమం ద్వారా ఈ యొక్క సమస్యను, ఇళ్ల సమస్యను తమ దృష్టికి తీసుకురావడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 12, 13, 14 తారీఖుల్లో మన గుడివాడ మల్లాయిపాలెంలోని జగనన్న కాలనీలకు వెళ్ళి అక్కడ మౌలిక వసతులు, ఏదైతే కాలనీలో లబ్ధిదారులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది స్లాబుల వరకు వచ్చినాయి, ఎంతమంది పొరాదులు వేశారు, ఎంతమంది ఇల్లు కట్టారని చెప్పి అక్కడ చూసి ఆ యొక్క వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా రేపు జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ మాకున్న పరిస్థితులు, మనకున్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక 5% కూడా అక్కడ పరిస్థితుల్లో ఇళ్ళు కట్టిన పరిస్థితులు కనబడతలేదు. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్ని మోసగించే విధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రేపు 12, 13, 14 అంటే రేపు ఉదయం 10 గంటలకు మల్లాయిపాలెంలోని జగనన్న కాలనీలకు వెళ్ళి అక్కడ కాలనీలో ఉన్న ఇళ్ల పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాం. అలాగే ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారు. ఆ లబ్ధిదారులకు కూడా మేము జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున వినతి చేస్తున్నాం. మీరు దయచేసి మీరు ఎవరికి భయపడకుండా మీ యొక్క ఫ్లాట్లని ఎంతవరకు వచ్చినాయో, ప్రభుత్వం ఎంతవరకు మిమ్మల్ని ఆదరిస్తుందో, మోసం చేస్తుందో కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే కూడా జనసేన పార్టీకి సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ రేపు ఉదయం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ యొక్క జగనన్న ఇల్లు పేదలకు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అనేది ఒక కళ కాబట్టి ఆ సెంటిమెంట్ని ఎరగా వేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అని చెప్పని ఒక మాయా పథకాన్ని పెట్టి అందులో భాగంగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు పట్టాలని ఇస్తాం, టిడ్కో ఇళ్ళని సరైన నిజమైన లబ్ధిదారులకు అందిస్తామని చెప్పని ఒక మోసపూరిత హామీని అయితే ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి 3.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఏ పేదవాడికి కూడా సరైనటువంటి ఆధారిత పూరితమైన పట్టాన్ని అందించకపోవడం, అలానే నిర్మాణ దశలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళని అలాట్మెంట్ చేయకపోవటాన్ని జనసేన పార్టీ దృష్టికి వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈ నెల 12, 13, 14 ఏదైతే జగనన్న కాలనీ మీద సోషల్ ఆడిట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు, దానికి జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్ళు అని చెప్పని ఒక పేరు పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటున్నటువంటి అవినీతి మీద, అక్రమాల మీద, ముఖ్యంగా జగనన్న కాలనీల పేరుతో పేదల ఇళ్ళు తక్కువకి తీసుకుని ఎక్కువకి లాభం చేకూర్చే విధంగా వారు చేసేటువంటి మోసాన్ని, అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్యంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గజం 1000 నుంచి 2000 కూడా లేనటువంటి గజాన్ని ఈ పేదల ఇళ్ల కోసం అని చెప్పని 10,000 రూపాయలు
కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే 15,000 రూపాయల గజాన్ని కూడా చూపించి ప్రజా ధనాన్ని దోచుకునేటువంటి విధానాన్ని కూడా రేపొద్దున మేము బట్టబయలు చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఇంటిని కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా 4 దఫాలుగా గుడివాడ శాసనసభ్యుడిగా ఉండేటువంటి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో ఏమని చెప్పాడు, నేను గనక ఈ 5 సంవత్సరాల్లో పేదవాడికి నేను ఇల్లు కనుక ఇవ్వలేకపోతే 2024లో నేను పోటీ కూడా చేయనని చెప్పని కూడా తన చేతగాని తనాన్ని తానే ఒప్పుకున్నటువంటి పరిస్థితిని గుడివాడ ప్రజానీకం అందరూ కూడా గమనించారు. కావున రేపు మేము చూపించేటువంటి అంశం తక్కువగా ఉండేటువంటి ఇళ్ల స్థలాలని వీరు ఏ రకంగా దోచుకున్నారు, ప్రజాధనాన్ని దోచుకున్నారని, అదేవిధంగా అంగుళూరులో శ్మశానంలో జగనన్న కాలనీ పేరుతో ఒక లేఅవుట్ని వేశారు. శ్మశానంలో లేఅవుట్ వేసిన దానికి మీరు ఎవరికి డబ్బునిచ్చారు, ప్రజాధనాన్ని ఎవరి చేతులు మారినాయి, ఇదంతా కూడా ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు కావాలని చెప్పని చేసింది కదా, ఇది దోపిడీ కదా. తేదీల్లో జరగబోయే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్ళు అనే ఒక పోరాట కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గంలోని ప్రజలారా, ఏదైతే మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను తీసుకుని జనసేన పార్టీ గత 2014 నుంచి ఈరోజు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ 3.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజల్ని ప్రలోభాలు పెట్టి ప్రజల యొక్క బలహీనతల్ని ప్రజల యొక్క అమాయకత్వాన్ని ప్రలోభాలు పెట్టి వాళ్ళ అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డిని మీరు ఇవాళ ప్రత్యక్షంగా చూశారు. ఒక పక్క జగన్మోహన్ మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రైతాంగం సమస్యలను కానీ కోట్ల రూపాయలు ప్రజల యొక్క కోట్ల రైతాంగాన్ని ఆదుకోవడం కానీ అనేక పోరాటాల్లో మీరు వాడి యొక్క అడుగులు జనసేనాన్ని మీరు చూసే ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమంలో మీ వంతు అనేక రకాల ప్రజా సంఘాలు ఉన్నాయి. ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ 7వ రాష్ట్ర మహాసభలను గుడివాడ మున్సిపల్ ఆఫీస్ రోడ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేరళ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ శశికుమార్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఆల్ ఇండియా సిఐటియు నాయకులు సాయిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి, పట్టణ కార్యదర్శి లక్ష్మణరావు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సహస్ర కోట్లు ఉండేవాడు శత సహస్ర కోట్లకు పోతాడు, లక్షల కోట్లకు పోతాడు. అంటే ఈ దేశంలో సంపదంతా కొద్ది మంది చేతుల్లోకి పోయేటువంటి మార్గాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. తద్వారా దేశంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం వేగంగా పెరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి, కార్మికవర్గం చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలి, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి, ఈ మానిటైజేషన్ పథకానికి వ్యతిరేకంగా పోరాడాలి అని దేశవ్యాప్తంగా సిఐటియు సమ్మెం చేస్తుంది. మిగతా కార్మిక సంఘాలు కలిసి ఉద్యమిస్తూ ఉంది. ఈ పూర్వరంగంలోనే భవన నిర్మాణ కార్మికుల యొక్క భవిష్యత్ ఏమిటి అని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఎందుకు వచ్చింది, ప్రమాదాలు చాలా భీభత్సంగా జరుగుతుంటాయి. ప్రాజెక్టు మీరు ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, ఈ దేశంలో ప్రాజెక్టు కట్టడానికి లక్షల మంది కార్మికులు, పాలమూరు లేబర్ కావచ్చు లేదా కరువు ప్రాంతాలు ఉండేటువంటి పేదలు కావచ్చు, బ్రతుకు తెరువు కోసం తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ప్రాణాలకు తెగించి అక్కడ పోయి పనిచేస్తూ ప్రాజెక్టులో సమాధులైపోయినటువంటి వందల మంది పేద ప్రజల యొక్క త్యాగంతోనే ప్రాజెక్ట్ నిర్మాణమైనవి. పలు అంతస్తుల భవనాలు కడుతూ పైనుంచి కూలిపడి తలలు పగిలి కాళ్ళు విరిగి నడుములు విరిగి పనికి జీవోత్సవం లాగా బతుకున్న తలదిగినటువంటి జీవోత్సవాలుగా ఉండేటువంటి అనేక వందల మంది మన రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో వేల మంది ఉంటున్నారు. అంతేకాకుండా ఈ కార్మికుల్ని వెట్టి చాకరి చేయించుకోవడానికి వాళ్ళందరినీ తీసుకొని కొంత డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి వర్కింగ్ అవర్స్ లేకుండా కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నారని సుప్రీంకోర్టులో పలు కేసులు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ముట్టుకాయలేసింది. ఈ బానిసత్వం రాజ్యాంగం నిషేధించింది.
bonded labor system. Price rise of the all goods were increased. Please interfere the price to regulate the price rise all over India. Under these slogans, we declared the demand day on November 15th. So, every state, state-wise, district-wise, area-wise, demand day protests were planned. This conference is also planned. గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజానికం సమస్యల అర్జీలను ఎమ్మెల్యే నానికు అందజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్లోని శాసనసభ్యుల నివాసం వద్ద ఈరోజు భారీగా నియోజకవర్గ ప్రజలు విచ్చేసి వారి వారి సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తన దృష్టికి వచ్చిన న్యాయబద్దమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తనను కలిసి వారికి ఎమ్మెల్యే నాని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందివాడ ఎంపీపీ పెయ్యాల ఆదాం, రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. విద్యాలయ పాఠశాల ప్రాంగణంలో 11వ స్పెల్ బీ పోటీలు జరిగాయి. పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు సుమారు 500 మంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. కృష్ణా జిల్లా గుడివాడ విద్యాలయ పాఠశాల నందు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ స్పెల్ బీ పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాక్షి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్పెల్ బీ పోటీలు తమకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు విద్యార్థులు మీడియాకు తెలియజేశారు. విద్యార్థులకు ప్రోత్సహించేలా గత 11 ఏళ్లుగా సాక్షి సంస్థ స్పెల్ బీ పోటీలు నిర్వహించడం మంచి కార్యక్రమమని విద్యాలయ విద్యా సంస్థల డైరెక్టర్ బొప్పన విజయభాస్కర్ అన్నారు. ముఖ్యంగా స్పెల్ బీ పోటీల ద్వారా గ్లోబల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ భాషలో విద్యార్థులు మెళకువలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. నేటి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సాధించేలా విద్యాలయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఈ సందర్భంగా విజయభాస్కర్ అన్నారు. బ్యాంకింగ్ సెక్టార్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్టార్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ అదర్ ఆల్ మ్యాథమెటికల్ బేసిక్ టెస్ట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ క్వైట్ యూజ్ఫుల్ అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ దీస్ ఎగ్జామినేషన్స్ ఆర్ టు గెట్ రీడ్ ఆఫ్ ద స్టేజ్ ఫియర్ అండ్ బై యూజింగ్ దిస్ వెపన్స్ దే విల్ ఇమీడియట్లీ ఇంప్లైస్ దట్ ఇంప్లైస్ అండ్ ఆల్సో దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఫైనల్లీ దే విల్ గెట్ రిఫైన్డ్ బై యూజింగ్ దీస్ స్కిల్స్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ దీస్ స్టూడెంట్ ఎక్విప్డ్ విత్ స్టూడెంట్ స్టూడెంట్ విల్ ఆటోమేటికల్లీ కమాండ్ టు ట్రాక్ అండ్ ఫైనల్లీ వైల్ కమ్అట్ ఆఫ్ ద స్కూల్ లెవెల్ దే విల్ ఎనార్మస్ ఇంపాక్ట్ ఆన్ దోస్ థింగ్స్ దెన్ దే విల్ ఆటోమేటికల్లీ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ మెయిన్ ఇదర్ మెడికల్ ఆర్ డాక్టర్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఫీల్డ్స్ వేర్ ఎవర్ యు గో దే కెన్ మేనేజ్ వెరీ థింగ్స్ ఎనీ టాలెంటర్స్ తీసుకుంటానికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మదర్ తన చైల్డ్కి రోజు పోషకాహారాలు పెడుతుంది అంటే న్యూట్రిషన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ పెడతారు. ఒకవైపు ప్రోటీన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ అవకాశాలు లేని ఒక చైల్డ్ ఉంటారు, రోజు ఏర్పరిచే ఫుడ్ చైల్డ్కి పెరుగుతారు. ఈ చైల్డ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉన్న చైల్డ్కి న్యూట్రిషన్ లేని ఫుడ్ చైల్డ్కి బాడీలో ఇమ్యూనిటీ తేడా వస్తుంది, అది పైకి కనపడదు. అలాగే ఒక కెరీర్లో ఒక స్టూడెంట్ని ఎగ్జాంపుల్తో పోల్చుకుంటే కనుక అక్కడ న్యూట్రిషన్ ఫుడ్ని కనుక ఇక్కడ మనం టాలెంట్ టెస్ట్తో పోల్చుకుంటే టాలెంట్ టెస్ట్ తీసుకుంటూ రెగ్యులర్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళ స్టూడెంట్ ఎలా ఉంటాడు, అలా కాకుండా అసలు బయట ఎగ్జామ్స్ ఏమీ రాయకుండా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లేకుండా ఓన్లీ రెగ్యులర్గా డైరీ వర్క్స్ చేస్తూ ఈ రెండు ఇది లేకుండా ఓన్లీ డైరీ వర్క్స్ చేస్తూ వెళ్ళినా కూడా మార్కులు వచ్చినా ఉపయోగం ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండాను ఈ అదర్ ఎబిలిటీస్ ఏమీ లేకుండా స్టూడెంట్ మాత్రం గ్రో అయ్యేది ఉండదు. ఈ సందర్భంగా నేను పేరెంట్స్ని కోరుకునేది ఏంటంటే ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్స్కి అటు పేరెంట్స్కి కూడా ఒక ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ని క్లాసులో కాన్సన్ట్రేషన్గా
కూర్చోబెట్టడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ జాబ్. ఇక్కడే చాలా ఫెయిల్ అవుతున్నాం మన సిస్టంలో. ఇక్కడ ప్రాబ్లమ్ కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే కూడా మనం పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇటువంటి టాలెంట్ టెస్ట్ ఏ ఉన్నా కూడా, అంటే టాలెంట్ టెస్ట్ అంటే ఒక ప్రైజ్ రావాలి, ఒక అందరికీ ప్రైజ్ రాదు కదా, అందరికీ ఫస్ట్ ప్రైజ్ రాదు, అందరికీ సెకండ్ ప్రైజ్ రాదు, అందరికీ కన్సోలేషన్ రాదు. బట్ మన ఎయిమ్ ఏంటంటే, మన విద్యాలయం ఎప్పుడు కృషి చేసేది ఏంటంటే, వీ ట్రై అండ్ సో ఆన్ సో ఆన్ సో ఆన్. ఇప్పుడు మదర్ చైల్డ్కి ఫుడ్ పెడుతుంది కానీ తినలేదని మానేసాం అనుకోండి, తినలేదని మానేస్తే తను ఎట్లా చైల్డ్ గ్రో అవుతాడు, అలాగే హెల్త్ బాగోదు. అలాగే ఒక టీచర్గా కూడా మన స్కూల్లో అతను ఒక లో మన స్లో లెర్నర్ అవ్వచ్చు, యావరేజ్ బిలో యావరేజ్ అవ్వచ్చు, అయినా కూడా మనం ఇగ్నోర్ చేయకుండా కంటిన్యూస్ ఎఫర్ట్స్ కనుక అతని మీద ప్రతి స్టూడెంట్ మీద కనుక పెడితే అందరూ కూడా పైకి వస్తారు. దానివల్ల స్టూడెంట్స్లో ఉన్న అనాసక్తి తగ్గి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. మనం ఎవరు వచ్చినా ఎక్స్టర్నల్ టెస్ట్ ఎన్నిటికీ వచ్చినా కూడా ఎక్స్ప్లోర్ అయ్యి మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం స్టూడెంట్స్ నాలెడ్జ్ విషయంలో. సో ఈ విధంగా మనం ఈ అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే ఇది 8వ ఈవెంట్, ఇది చాలా మేజర్ ఈవెంట్. ఈరోజు సాక్షి స్పెల్ బి కానీ మ్యాథ్స్ బి కానీ కలిపి 455 స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారంటే పేరెంట్స్లో ఎంత అవేర్నెస్ ఉందో అది గమనించవచ్చు. అలాగే మేము ప్రతి టాలెంట్ టెస్ట్కి కూడా ఒక ఎలక్యూషన్ కానీ ఎస్సే రైటింగ్ కానీ ఇవన్నిటికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా సీనియర్ టీచర్స్తో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. అంతేగాని టాలెంట్ టెస్ట్ మనకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారు అనేది కాకుండా అన్నీ చేస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ని నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా అడిగేది ఏంటంటే, మీరు స్కూల్కి రెగ్యులర్గా పంపించండి, ఇంటి దగ్గర కూడా ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ ఇవ్వండి, ఫాలో అప్ చేయండి, ఏదున్నా కూడా టైం టు టైం మానిటర్ చేద్దాం. ఈ టాలెంట్ టెస్ట్ ఒకవైపు జరగాలి, ఒకవైపు రెగ్యులర్గా జరగాలి. ఈ రెండింటిని కలిపి చేస్తే తప్ప మనకి 10th క్లాస్ నుంచి బయటకు వెళ్ళేసరికి స్టూడెంట్ ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్గా గెయిన్ అవ్వలేడు. ఈ టెస్టులు తీసుకోవడం వల్ల మన ఐఐటి కానీ రేపు మెడికల్ కానీ ఏదైనా ఫాలో అవ్వగలరు. ఎందుకంటే మేజర్ వెపన్స్ ఏంటంటే మనకి లోపల ఉన్నది ఏంటంటే భయం, ఆందోళన, ఇవన్నీ పోతాయి. అలాగే ఒక ట్రీకి కనుక రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అవి మనకు కనపడవు. రూట్స్ ట్రంక్ అని రూట్స్ అని కనపడవు. కనపడని ఎంత గట్టిగా ఉంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ చెట్టు ఎలా తట్టుకోగలదో. మనం ఈ వెపన్స్ అన్నీ పెడితే కనుక స్టూడెంట్ ఆటోమేటిక్గా ఈ కనపడిన వెపన్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చామా లేదా తెలియదు లోపల, కానీ ఇచ్చినప్పుడు మాత్రం ఇవాళ మీకు కనపడకపోవచ్చు. స్టూడెంట్ ఇదేంటంటే స్కూల్లో మనం నేర్పుతున్నాం, మీ మనాడు మావాడు ఏమి నేర్చుకోవట్లేదు అనేది ఉండదు. కానీ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళిన తర్వాత డిఫినెట్గా ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో రికార్డ్ అయ్యి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో డెవలప్ అవుతారు. శ్యామ్ పుర్నిన్, స్టడీయింగ్ 5th గ్రేడ్ ఇన్ విద్యాలయ ఇన్ అవర్ స్కూల్ 11 ఇయర్స్ సిన్స్ 11 ఇయర్స్ సాక్షి మీడియా హ్యాస్ బీన్ కండక్టింగ్ స్పెల్ బీ ఎగ్జామ్. దిస్ ఈస్ మై ఫస్ట్ అటెంప్ట్, సో ఐ ఇంప్రూవ్డ్ మై వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్. ఐ సో త్రూ మీడియా ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రిన్సిపల్ బాక్షా సార్, శాంటి మ్యామ్, ఇంగ్లీష్ టీచర్స్ అండ్ మై పేరెంట్స్ ఫర్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ సంగీత ప్రియ, 8th గ్రేడ్ విద్యాలయ. టుడే ఐఆమ్ రైటింగ్ మ్యాథ్స్ బి విచ్ హెల్ప్స్ టు షార్ప్ ద బ్రెయిన్ అండ్ ఆల్సో ఫర్ లాజికల్ థింకింగ్ రీజనింగ్. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ స్కిల్ కాంపిటీషన్ టు రివార్డ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఐఐటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్ అవర్ స్కూల్ వీ హ్యావ్ రీజనింగ్ క్లాసెస్ మెంట్ ఫర్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఐ థ్యాంక్ టు మై ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నేను ఐఎమ్ అక్షసూరి, స్టడీయింగ్ 7th గ్రేడ్ ఇన్ విద్యాలయ. ఐ ఈవెన్ దో ఇట్ ఈస్ మై ఫస్ట్ అటెంప్ట్ ఐ నచ్చిన మై మ్యాథమెటిక్స్ స్కిల్స్ అండ్ ఛాలెంజింగ్ ఓల్డ్ అండ్ డెవలప్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ మ్యాథ్. సో ఐ థ్యాంక్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ మై మ్యాథ్స్ టీచర్స్ ఫర్ దర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్. గుడివాడ రూరల్ మండలం పాత మళ్ళాయిపాలెంలో గార్మి షరీఫ్ గంధం వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పాతమల్లాయి పాలెంలో మైనారిటీ పెద్దలు దివంగత అలీ ఇంటి వద్ద గార్మి షరీఫ్ గంధం మహోత్సవాలను వేడుకల నిర్వాహకులు దిలీప్ పీర్లబాజీ ముంతాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గ్రామ వీధుల్లో పవిత్ర జెండాల ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముస్లిం సాంప్రదాయ వాయిద్యాలు, పకీర్ల కీర్తనల మధ్య జరిగిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ముస్లిం యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచంలోని ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన గార్మి షరీఫ్ వేడుకల్లో భాగంగా అలీగారి ఇంటి వద్ద దైవం ఆశీస్సులతో మొదటి గంధ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని గుడివాడ వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు అలీ బేగ్ తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా గ్రామంలో గార్మి షరీఫ్ వేడుకలు జరగడం
సంతోషకరమని గ్రామ మాజీ సర్పంచ్ మూరాల నగేష్ హర్షం వ్యక్తం చేశారు. వేడుకల్లో భాగంగా 1000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ యూత్ నాయకులు తాజుద్దీన్, రజాక్ బాషా, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పాతమల్లాయపాలెంలోని అల్లి గారు, మా మేనమామ గారైన అల్లి గారి ఇంట్లో మన బాజీ గారికి బషారత్లో ఆ పీర్లాని పీర్ అధిపతి అయిన మాబుసుబాని గారి కల్లోకి వచ్చి ఇక్కడ జెండాలను పీర్లను స్థాపించమని, ఇక్కడ నుంచి గంధమోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ఆయనకి బషారత్లో చెప్పడం జరిగింది. ఆయన వినపం మేరకు మా మేనత్త కూతురు ముంతాజు, దిలీప్ బేగు మేమందరం కలిసి ఈరోజు ఆయన గ్యార్మీ షరీఫ్ జెండాలను ఇక్కడ ఆవిష్కరించాము. ఇదే మొట్టమొదటిసారి గంధమోత్సవం చేస్తున్నాము ఈ మల్లాపాలెంలో. ఇలాగే రేపు ఈరోజు గంధమోత్సవం మొత్తం ఊరేగింపుగా జెండాలు తీసి మరి కాసేపట్లో ఘనంగా ఊరూరా తిరుగుతాం, పీరాన్ని పీరేసుకుని రేపు పొద్దున మళ్ళీ 1000 మందితో అన్నదాన కార్యక్రమం కూడా చేపడతాం. ఇలా ఈ గంధమోత్సవానికి ఈరోజు ఎంత జనాభా వచ్చారో చాలామంది వచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ జనాభా పెరిగి ఈ గంధమోత్సవం ఇక్కడ జరుగుతుందని ఊరూరా తెలిసి మా మాబు శుభాని మా పేర్ల జెండా కానీ ఈ కార్యక్రమాలని గంధమోత్సవాలని ఈ ఊరేగింపుల్ని జయప్రదం చేయవలసిందిగా మా గుడివాడ ప్రజలకు మరియు మా మల్లాపాలెం ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా మనవించుకుంటున్నాను. తెలుగు బోల్ అస్సలాము వరహ్మతుల్లాహి వబర్కాతు. మన హిందువుల్లో అల్లాహు తాలా పంపించిన దాంట్లో 180,000 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 180,000 ప్రవక్తలు మీద వాళ్ళందరికీ పీరానే పీర్ సర్దార్, వాళ్ళందరికంటే పెద్దన్నయ్య. ఆ అన్నయ్య హురుస్వచ్చం మహోత్సవం జరుపుకుంటూ జెండా గ్యార్మీ పండగ చేసుకుంటూ గుడివాడపట్నం మల్లెపాలెంలో పాత మల్లెపాలెంలో చేసుకుంటాం జరుగుతుంది. అల్లాహు తాలా పంపించిన ప్రకారం అల్లా దారి నడవండి, ఖుదాహు తాలాగే మసీద్కి వెళ్ళండి, 5 పూట్లు నమాజ్ చదవండి అని చెప్పి జనాల్ని మార్చండి, అల్లాహు తాలా దారి నడిపించండి అని చెప్పి ప్రవక్తని పంపించడం జరిగింది. ఆ ప్రవక్తల్లో 180,000 మంది ప్రవక్తల్లో పెద్దన్నయ్య గారు మాబుసుబాని, పీరానే పీర్ మాబుసుబాని. ఆ మాబుసుబాని గారు హురుస్వచ్చ మహోత్సవం జరుపుకుంటున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పాతమల్లాపాలెంలోని మాబుసుబాని గారి ఆధ్వర్యంలో మరియు ముంతాజ్ గారి ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గర జెండాల పండగ అనేది నిర్వహించడం మొట్టమొదటి సంవత్సరంగా ఈ రోజున ప్రారంభించారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ రేపొద్దున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ఊరు పెద్దలు మరియు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈ విషయంలో భక్తులు అందరూ కులాలకు అతిథిగా పాల్గొని అందరూ ఈ ఇది ఘనవీరం చేయాలని కోరుకుంటున్నాను. హేలాబార్ గుడివాడ మండలం మల్లాయపాలెం పంచాయతీమే డైవర్ అలీ సాబ్ గర్గనే గ్యార్మీ షరీఫ్ కొకు పహలాబారే జెండే రఖన స్టార్ట్ కర్తే హస్సి హరేక్ సాల్ హరేక్ బరస్ బి రఖో ఉసే బడానేగా తోఖిత్ అతా ఫర్మానేగా తోఖిత్ కన్నాకు సభా సొబ్బి గామ్మే సొక్కు బి దావత సొక్కు ఖలానేగా కోశిష్ కర్తే హే హమారే దిలీపే హమారే ముంతాజే హమారే బాజీ భయ్ ఇంకా సొబ్బి సాద్దారి దేకో అలీ భయ్ అలీ బేగే ఉంకాగే అలీ డైవర్ అలీ ఇంకాగే ఘర్గనే ఝండే షురోగరే హరే సాల్ బి కన్నేగా కోశిష్ కర్నేగా బడానేగా కోశిష్ కర్నేగా అల్లాగే ఇరాదేసి కన్నాకు సొక్కా ఇరాదా సొక్కు గామ్మే సొక్కు వి చుల్లేక దావత రక్కో సొక్కు ఖానే ఖరానే కోశిష్ కర్తే హే అజ్ రాత్ మే ఘోడే గొప్పరే సవారీ నికాల్కో ఝండే లేకో గల్లీ గల్లీ ఫిర్కో గ్యార్మీగా ఉజాలా బత్లానేగా కోశిష్ కర్తే హే. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకటహర చతుర్దశి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలను వేద పండితుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు దంపతుల జంటలు లక్ష్మీ గణపతి హోమం పూజలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంకటహర చతుర్దశిని లోక కళ్యాణార్థం పాడి పంటలతో మానవాళి సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ
శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, కమిటీ సభ్యులు బంటుపల్లి సూర్యనారాయణ, సిద్ధాపతుర నీలవేణి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లో వేయించేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సంకటార చతుర్థి పర్వదినమున స్వామివారి కాలక్షేప మండపంలో ఈరోజు లక్ష్మీ గణపతిహోమం 81 మంది పుణ్య దంపతులచే ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గుడివాడ పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్య అష్టోత్సవాలు మరి కలగాలని భగవంతుడిని కోరుకుంటూ, మరి ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం రోజు, హస్త నక్షత్రం రోజు గరికి పూజే ప్రతి నెల పూజా కార్యక్రమం మరి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. మరి కాలక్షేప మండపం నిర్మాణంలో ఉన్నది. ధన రూపినే కానీ వస్తు రూపినే కానీ ఇచ్చి దేవస్థానం ఆఫీస్ వద్ద రసీది పొందవలసిందిగా కోరుకుంటూ ఓం విఘ్నేశ్వర స్వామి నమః. మన మెయిన్ రోడ్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవపేతంగా మరి ఈరోజు హోమ కార్యక్రమం మన దేవస్థాన సభ్యులసే మరియు ఈవో గారు అందరూ కలిసి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ హోమ విశేషాలు ఏంటంటే, ఈ హోమం చేయటం వలన మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకు కూడా ఆయుర ఆరోగ్యాలు కూడా శుభ్రంగా ఉంటాయని, అట్లాగే గుడివాడ పట్టణానికి, గుడివాడ నియోజకవర్గానికి కూడా ఈ కార్యక్రమం చేయడం వలన సుఖ శాంతులుగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ, ఇట్లాగే ప్రతిసారి కూడా ఈ దేవస్థానం నందు హోమం నిర్వహించడం మన ఈవో గారు మరియు మన చైర్మన్ మరియు మన డైరెక్టర్స్ అయిన డైరెక్టర్సు అందరూ కలిసి మరి ఒకే మాట మీద ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఇట్లాగే ప్రతి ఏటా కూడా పట్టణ అభివృద్ధికి మరి వార్డుల అభివృద్ధికి మరి వాళ్ళ సంకటహార చతుర్దశి 80 దంపతులు హోమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఆరోగ్య ఆశ్చర్యం కలగాలని, మళ్ళీ ఇంకెంతమందో ఈ హోమం చేసుకుని మరి ఆ గణపతిని పూజించిన ఆ గణపతి అందరికీ మేలు చేయాలని. ఓం విఘ్నేశ్వరాయ నమః. నవోదయ బుక్ సెంటర్ వ్యవస్థాపకులు ఏడివి రంగారావు మరణించగా ఆయన కుమారుడు నవోదయ శ్రీనివాస్ సహకారంతో కొనకళ్ళ సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యుల సహకారంతో రంగారావు నేత్రాలను సేకరించారు. కృష్ణా జిల్లా గుడివాడ చనిపోయే ముందు నేత్రదానం చేయాలని గొప్ప సంకల్పంతో నవోదయ వ్యవస్థాపకులు ఏడివి రంగారావు తన నేత్రాలను దానం చేయడం జరిగింది. అనారోగ్యంతో మృతి చెందిన రంగారావు నేత్రాలను ఈరోజు కొనకళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా కొనకళ్ళ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీతయ్య మాట్లాడుతూ, నేత్రదానం, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పెద్ద మనసుతో నేత్రదానం చేసిన రంగారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నేత్రదానం ద్వారా మరణించిన తర్వాత కూడా మనం జీవించి ఉండొచ్చని ఆయన అన్నారు. చాలా బాధకరమైన విషయం ఇది. ఎందుకంటే పుట్టడం, చనిపోవడం అనేది సహజమే. అదేంటంటే ఆయన ఆరోగ్యంగా ఉండి శుభ్రం తిరుగుతూ ఒక 15 క్రితం కొద్ది అనారోగ్యంగా ఉండి చనిపోవడం అనేది చాలా బాధకర విషయం. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుడివాడలో వారి కుమారుడు కేవీ సింధు నవోదయ బుక్ షాప్ వాళ్ళ నాన్నగారు స్థాపించారు. అది వాళ్ళ నాన్నగారు స్థాపించింది. ఆయన వృద్ధిలో తీసుకొచ్చి మరి గుడివాడలో ప్రముఖ బుక్ షాప్ అంటే వారిది అని చెప్పుకోవాలి. వారి దగ్గర దొరకన పుస్తకం గుడివాడని దొరకదు అన్నట్టుగా ఆ రంగం మీటింగ్ జరుగుతారు. వారు జీవనోపాధి కాకుండా 10 మందికి జీవనోపాధి, 10 మంది గుమస్తాలు పెట్టుకుని వాళ్ళకు కూడా జీవనోపాధులు కల్పించారు. అలాగే వారు యోగా మాస్టర్గా అనేక మంది మరి యోగా నేర్పుతూ ఉచితంగా రూపాయి ఆశించకుండా, అలాగే ప్రణామోత్సవంలో గౌ సేవ గాయత్రీపుర వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గుడివాడనే ప్రసిద్ధి పొంది మరి శ్రీనివాస్ గారు అంటే ఒక మరి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటిది తల్లిదండ్రికి ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే కుమారుడు మంచి పేరు తీసుకొచ్చి మీ అబ్బాయి ఫలాన బాగా మంచి వస్తున్నాడు అని అనిపించుకుంటే వాళ్ళకి ఆనందంత అంత కాదు. అలాంటి పేరు ప్రఖ్యాతులు శ్రీనివాస్ గారు తండ్రికి తీసుకొచ్చారు. మరి వారి ఆశయం కూడా ఏంటంటే వారికి అమ్మాయి అబ్బాయి
ఆయన ఉండగానే మ్యారేజ్ చేస్తే బాగుంటుందనే ఆయన ఆలోచన ఉంది. మరి చూడకుండా కన్నుమూచారు. మరి కార్తీక మాసం చాలా మంచి రోజులు. మరి రూపాయి ఖర్చు వెనకాడకుండా విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయించారు. అయినా కూడా మరి దేవుడు వారు ఎందుకు చిన్న చూపారని చెప్పాలి. మరి అలాగే మరి పొద్దునే ఉదయం తెలియంగా నేను మరి శ్రీనివాస్ ఫోన్ చేసి ఎవరైనా నాన్నగారు నేత్రదానం చేపిద్దామండి, అంతకన్నా మహాభాగ్యం ఉందండి అన్నారు. చాలామంది ఏంటంటే ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి నేత్రదానం గురించి అవగాహన లేదు, అవగాహన లేకపోద్దండి, ఎందుకంటే ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి అంటారు. ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడం అంటే మరి కొంతమంది అది పెడతారు, కొంతమంది తల పెడతారు, దానివల్ల ఉపయోగం లేదు. ఈ నేత్రాల వల్ల ఇవాళ రంగారావు నేత్రాల వల్ల ఆ రెండు నేత్రాలు ఇద్దరు గుడ్డి వాళ్ళకి వాళ్ళు బతుకునేంత కాలం కూడా సజీవంగా ఉంటాయి. నవోదయ బుక్ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ కీర్తిశేషులు కేడివి శ్రీనివాసరావు అకాల మరణం అనేది అందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. రంగారావు కేడివి రంగారావు కీర్తిశేషులు అవటం అనేది అందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన కుమారుడు వారు కూడా సేవా కార్యక్రమాల్లో శ్రీనివాస్ గారు యోగా కార్యక్రమం యోగా శ్రీనివాస్ గారు అంటేనే బాగా నోటెడ్ ఆయన అన్ని విధాలు కూడా సమాజంలో గాయత్రి పరివారు గాయత్రి పూజలు చేయించటం చెందటం నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమం చేయటంలో తండ్రి ఉండగానే చక్కగా ఆయన మంచి పేరు తెచ్చుకోవటం శ్రీనివాస్ గారు కూడా ఎంతో ఆనందకరం. ఈ కేడివి రంగారావు వారి ఆత్మని భగవంతుడు లీనమైనట్టు మేము అంతా అనుకుంటున్నాం. కార్తీక మాస రోజులో కాలం చెందటం అనేది ఎంత అదృష్టమైన అంటేనే జరుగుద్ది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడవ వార్డులో 9 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ పనులకు భూమి పూజ నిర్వహించిన శాసనసభ్యులు కొడాలి నాని. ప్రతి గడపకి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే. టిడ్కో జగనన్న కాలనీల పనులపై జరుగుతున్న అవకతవకలను బయటపెట్టేందుకు 3 రోజులు ఆ ప్రాంతాలలో పర్యటిస్తారని తెలిపిన జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ పేదవారికి అందించే ఉచిత ఇళ్లలో అనేక అక్రమాలు జరిగాయంటూ మండిపడ్డ జనసేన నాయకులు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 7వ రాష్ట్ర మహాసభలో భారీగా పాల్గొన్న కార్మిక సోదరులు యూనియన్ జాతీయ నాయకులు.